నిత్యానంద ఈ పేరుకు సపరేట్ క్రేజ్ ఉంది అత్యాచార ఆరోపణలతో విదేశాలకు పారిపోయిన ఈయన సొంతంగా ఓ దేశాన్నే ఏర్పాటు చేసుకున్నారు తాజాగా ఐక్యరాజ్య సమితి సదస్సులో కైలాస దేశ ప్రతినిధులు కనిపించడంతో ఇప్పుడు కైలాస దేశం మరోసారి తెరపైకి వచ్చింది ఇంతకు కైలాస దేశం అనేది ఉందా అసలేంటి కైలాస దేశం రచ్చ అన్న దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ నిత్యానంద అసలు పేరు అరుణాచలం రాజశేఖరన్ తమిళనాడుకు చెందిన ఈయన రెండు వేల మూడులో నిత్యానంద స్వామిగా అవతారమెత్తి రెండు వేల మూడులోనే కర్ణాటకలో ఒక ఆశ్రమం స్థాపించాడు అయితే తన ఏం చెప్పేవాడంటే తనకు పన్నెండవ ఏటనే జ్ఞానోదయం అయిందంటూ భక్తులకు చెప్పేవాడు ఈయన ప్రవచనాలకు భారతీయులే కాదు నలభై ఏడు దేశాలకు చెందిన విదేశీయులు సైతం ఆకర్షితులయ్యేవారు దీన్ని బట్టే చెప్పొచ్చు మనోడి టాలెంట్ ఏ పాటిదో కానీ రెండు వేల పదిలో ఒక నటితో ఏకాంతంగా గడుపుతున్న వీడియోతో దేశవ్యాప్తంగా చర్చలోకి వచ్చారు నిత్యానంద స్వామీజీ ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మైనర్ బాలికలను వేధింపులకు గురిచేస్తున్నారనే కేసు ఇతడిపై నమోదైంది ఆ తర్వాత నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ కావడంతో నిత్యానంద ఏం చేయాలో తెలియక దేశం విడిచి పారిపోయాడు అప్పటి నుంచి అతడు విదేశాల్లోనే తలదాచుకుంటున్నాడు భారత్ను విడిన తర్వాత నిత్యానంద ఎక్కడున్నారో ఎవరికి తెలియదు అనూహ్యంగా కొన్ని రోజుల క్రితం దక్షిణ అమెరికాలోని ఈక్వెడర్ ఐలాండ్లో రిపబ్లిక్ ఆఫ్ కైలాసను స్థాపించారు ప్రపంచంలోనే అతి గొప్ప స్వచ్ఛమైన హిందూ దేశంగా దాన్ని ప్రకటించుకున్నారు అయితే ఈ దేశంలోకి అడుగు పెట్టాలంటే ఆ దేశ ప్రధానమంత్రి మరియు క్యాబినెట్ అనుమతి తీసుకోవాలి అలానే ఎవరికి పడితే వాళ్ళకు పర్మిషన్ ఇవ్వరుండోయి నిత్యానందకు విరాళాలు ఇచ్చే భక్తులకు మాత్రమే ఇక్కడ ఎంట్రీ ఉంటుంది ఈ దేశానికి సంబంధించి అధికారిక జెండా ఏంటంటే ధ్వజం జాతీయ జంతువు నంది జాతీయ పుష్పం కమలం జాతీయ చెట్టు మర్రి మరోవైపు అధికారిక భాషలుగా ఇంగ్లీష్ తమిళం సంస్కృతంను గుర్తించారు ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ కూడా ఉంది సొంతంగా కైలాస దేశం కరెన్సీ కూడా ముద్రించారు ప్రపంచంలో ఎవరైనా స్వేచ్ఛగా హిందూ మతాన్ని అవలంబించాలనుకుంటే తమ కైలాస దేశానికి రావచ్చు అన్నది నిత్యానంద మెయిన్ మోటో సాధారణంగా ఒక దేశ హోదా రావాలంటే ఆ దేశంలో పర్మనెంట్గా ప్రజలు గవర్నమెంట్ ఉండాలి అలాగే ఇతర దేశాలతో సంబంధాలను కూడా కలిగి ఉండాలి అందుకే ఇక్కడ వివిధ మంత్రిత్వ శాఖలు ఏర్పాటు చేశారు కానీ ఇప్పటి వరకు ఈ ప్రాంతానికి దేశ హోదా మాత్రం దక్కలేదు ఫైనల్గా సాధారణంగా ఎవరైనా దేశం విడిచిపోతే ఏం చేస్తాడు వేరే దేశంలో తలదాచుకుంటాడు మనవుడు మాత్రం ఏకంగా ఒక దేశాన్నే సృష్టించాడు అందుకే నిత్యానంద అంటే దేశంలో ఒక సపరేట్ క్రేజ్ ఉంటుంది ఓవరాల్గా కైలాస దేశం గురించి ఇది ఇంట్రెస్టింగ్ పాయింట్స్ i <laughs> you